దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. భారతీయ ఎయిర్టెల్ సంస్థ ఏ నెట్వర్క్ను కొనుగోలు చేయనుంది? టెలినార్. టెలినార్ సంస్థను ఏ నెట్వర్క్ కొనుగోలు చేయనున్నది? భారతీయ ఎయిర్టెల్ సంస్థ. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఉగాండా పర్యటనలో ఏ అంశంపై ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు? శక్తి రంగంపై. భారత ఉపరాష్ట్రపతి ఎవరు? హమీద్ అన్సారీ. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఉగాండాలో ఎప్పుడు పర్యటించారు? ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు ఉగాండాలో పర్యటించిన భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఏ అంశాలపై ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు? శక్తి, అంతరిక్ష రంగంలో శిక్షణ మరియు పౌర అవసరాల కోసం అణుశక్తి అంశాలపై. శక్తి, అంతరిక్ష రంగంలో శిక్షణ, పౌర అవసరాల కోసం అణుశక్తి గురించి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు? ఉగాండా దేశంతో. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఏ అంతర్జాతీయ బ్యాంకుతో రుణ ఒప్పందం కుదుర్చుకుంది? ఆసియా అభివృద్ధి బ్యాంకుతో. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి భారత ప్రభుత్వం దేని నిర్మాణం కోసం రుణ ఒప్పందం కుదుర్చుకుంది? విశాఖపట్నం మరియు చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం ఎన్ని కిలోమీటర్లు? 800 కిలోమీటర్లు. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం భారత ప్రభుత్వంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎంత రుణం ఇచ్చేందుకు అంగీకరించింది? $375 మిలియన్. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కిలోమీటర్లు తూర్పు కోస్తా ఆర్థిక కారిడార్ను నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది? 500 కిలోమీటర్ల తూర్పు కోస్తా ఆర్థిక కారిడార్ను కేంద్ర ప్రభుత్వం నిర్మించే 2500 కిలోమీటర్ల తూర్పు కోస్తా ఆర్థిక కారిడార్లో విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ ఎన్నో ప్రాజెక్టు మొదటి ప్రాజెక్టు. ఇటీవల ఇజ్రాయెల్తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? క్షిపణుల ఒప్పందం. ఇటీవల ఇజ్రాయెల్తో భారత్ కుదుర్చుకున్న క్షిపణుల ఒప్పందం విలువ ఎంత? ₹17,000 కోట్లు. ఇజ్రాయెల్తో భారత్ కుదుర్చుకున్న క్షిపణుల ఒప్పందం ప్రకారం భారత్, ఇజ్రాయెల్ కలిసి ఏ క్షిపణులను తయారు చేస్తాయి? ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణులను. భారత్, ఇజ్రాయెల్ కలిసి తయారు చేసే క్షిపణులకు ఎంత లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంటుంది? 70 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం. భారత్లో ఎక్కువ ముడి చమురు ఏ ప్రాంతంలో ఉత్పత్తి అవుతుంది? మహారాష్ట్రలో. భారత చమురు ఉత్పత్తిలో అత్యధిక శాతం ఎక్కడి నుంచి వస్తుంది? ముంబై నుంచి. భారత చమురు ఉత్పత్తిలో ముంబై తరువాత అత్యధిక శాతం ఎక్కడి నుంచి వస్తుంది? రాజస్థాన్ నుంచి. రాజస్థాన్లోని చమురు క్షేత్రాల నుంచి ఏటా ఎన్ని టన్నుల చమురు ఉత్పత్తి అవుతుంది? 90 టన్నుల చమురు. దేశం మొత్తం ఉత్పత్తిలో ఇది ఎన్నో శాతం? 24%. డాక్టర్ సత్యపాల్ మెమోరియల్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? వీరేంద్ర శర్మ. వీరేంద్ర శర్మ ఏ మెమోరియల్ పురస్కారానికి ఎంపికయ్యారు? డాక్టర్ సత్యపాల్ మెమోరియల్ పురస్కారానికి. దేని గురించి వీరేంద్ర శర్మకు డాక్టర్ సత్యపాల్ మెమోరియల్ పురస్కారాన్ని ప్రదానం చేశారు? యూకే మరియు భారత్ సంబంధాలు బలోపేతానికి కృషి చేసినందుకు గాను. భారత సంతతికి చెందిన వీరేంద్ర శర్మ యూకేలో ఏ పార్టీ ఎంపీగా ఉన్నారు? లేబర్ పార్టీ తరఫున యూకేలో ఎంపీగా ఉన్నారు.
ఆసియా హాకీ ఫెడరేషన్కు ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అభిజిత్ సర్కార్. అభిజిత్ సర్కార్ ఏ ఫెడరేషన్కు ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు? ఆసియా హాకీ ఫెడరేషన్కు. ఆసియా హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరు? తెంగుక్ అద్బుల్లా సుల్తాన్ అహ్మద్ షా. ఆసియా హాకీ ఫెడరేషన్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 30 సభ్య దేశాలు. ఆసియా హాకీ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కౌలాలంపూర్లో. తొలి అంతర్జాతీయ జిప్లైన్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? స్పెయిన్ మరియు పోర్చుగల్లో. ఏ పేరుతో స్పెయిన్ మరియు పోర్చుగల్ మధ్య అంతర్జాతీయ జిప్లైన్ను ఏర్పాటు చేశారు? లిమిట్ జీరో పేరుతో. లిమిట్ జీరో పేరుతో స్పెయిన్ మరియు పోర్చుగల్ మధ్య ఎన్ని అడుగుల పొడవైన అంతర్జాతీయ జిప్లైన్ను ఏర్పాటు చేశారు? 2362 అడుగుల జిప్లైన్. 74వ ఎక్సైజ్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు? ఫిబ్రవరి 24. కేంద్ర ఎక్సైజ్ అండ్ స్టాల్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1944 ఫిబ్రవరి 24. డోస్మోచే ఉత్సవాలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాల్లో. జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాల్లో ఏ ఉత్సవాలను నిర్వహిస్తారు? డోస్మోచే. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో డోస్మోచే ఉత్సవాలను నిర్వహిస్తారు? లడక్ ప్రాంతంలో. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడక్ ప్రాంతంలో ఎక్కడ ఈ డోస్మోచే ఉత్సవాలను నిర్వహిస్తారు? లడక్ ప్రాంతంలోని బౌద్ధ ఆశ్రమాలలో. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడక్ ప్రాంతంలోని బౌద్ధ ఆశ్రమాలలో ఎప్పుడు ఈ డోస్మోచే ఉత్సవాలను నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడక్ ప్రాంతంలోని బౌద్ధ ఆశ్రమాలలో నిర్వహించే డోస్మోచే ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ ఏమిటి? మాస్క్ నృత్యాలు. 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? కోయంబత్తూర్లో. కోయంబత్తూర్లో ఎన్ని అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించారు? 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని కోయంబత్తూర్లో ఏ ఫౌండేషన్ వారు ఆవిష్కరించారు? ఈషా ఫౌండేషన్ వారు. 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ వారు ఎప్పుడు ఆవిష్కరించారు? 2017 ఫిబ్రవరి 24 మహాశివరాత్రి పర్వదినాన. 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ వారు 2017 ఫిబ్రవరి 24 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎవరి చేతుల మీదుగా ఆవిష్కరించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా. 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ వారు 2017 ఫిబ్రవరి 24 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏ పుస్తకాన్ని విడుదల చేశారు? ఆదియోగి ది సోర్స్ ఆఫ్ యోగా పుస్తకాన్ని. భారత్లో పర్వతాలపై తొలి సైకిల్ మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? డార్జిలింగ్లో. డార్జిలింగ్లో పర్వతాలపై ఏర్పాటు చేసిన తొలి సైకిల్ మార్గం పొడవు ఎంత? 20 కిలోమీటర్లు. డార్జిలింగ్లో పర్వతాలపై ఏర్పాటు చేసిన తొలి సైకిల్ మార్గం దేని మీదుగా వెళుతుంది? సెంట్రల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేను యునెస్కో ఏ సంపదగా గుర్తించింది? ప్రపంచ వారసత్వ సంపదగా. జెనిసిస్ ఓపెన్ 2017 ఎక్కడ జరిగింది? అమెరికాలో. అమెరికాలో జరిగిన జెనిసిస్ ఓపెన్ 2017 టైటిల్ను సొంతం చేసుకున్న డెస్టిన్ జాన్సన్ ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్స్లో ఏ స్థానంలోకి చేరుకున్నాడు? తొలి స్థానానికి. డెస్టిన్ జాన్సన్ ఏ క్రీడాకారుడు? గోల్ఫ్ క్రీడాకారుడు. 4వ జాతీయ బయోడైవర్సిటీ కాంగ్రెస్ 2017ను ఎక్కడ నిర్వహించారు? తిరువనంతపురంలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.